హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ పోస్టులకు వచ్చాయి కదా ఈ పోస్టులకు అనేది ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట ఈరోజు ఏప్రిల్ ఎయిత్ కదా ఈరోజు నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ లోపల మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయాలి అయితే ఈ వీడియోలో మనం మీరు ఆ టెక్నీషియన్కి అప్లై చేస్తున్నప్పుడు పేమెంట్ ఇష్యూస్ చాలామంది వస్తుంది ఆ ఇష్యూస్ అటు వస్తే ఏం చేయాలి దాని గురించి తెలుసుకుందాం దాంతోపాటు మీ అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట సో అయితే మీకు రైల్వే గురించి అప్డేట్స్ అనేవి త్వరగా రావాలంటే తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాంతోపాటు మన తెలుగు రైల్వేస్ యాప్లోని టెక్నీషియన్ సంబంధించిన కోర్సెస్ అన్ని తీసుకురావడం జరిగింది అనమాట అయితే ఈ ఉగాది సందర్భంగా అంటే నైన్త్ నుంచి లెవెన్త్ వరకు త్రీ డేస్ మన తెలుగు రైల్వేస్ యాప్లో ఆఫర్స్ నడవబోతున్నాయి అనమాట అంటే కోర్స్ ప్రైజెస్ అన్ని తగ్గిస్తూ ఉన్నాం దాంతోపాటు తెలుగు రైల్వేస్ యాప్లో ఒక మూడు కోర్సెస్ కొత్తగా తీసుకొచ్చావు అనమాట అవేంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఏఎల్పికి సిబి టూకు ఉపయోగపడింది అనమాట ఆ కోర్సు స్పెషల్ గా తీసుకొచ్చాం మొత్తం డిజిటల్ క్లాస్ లో ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి అర్థమయ్యేలాగా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఆ కోర్స్ స్పెషల్గా ఉంది దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్ టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ ఆర్ఆర్బీ స్పెషల్ కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఇంకా ఎన్సీఆర్టీ సైన్స్ అనమాట రైల్వే సైన్స్ చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బేస్డ్ సైన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఇంగ్లీష్ వారికి కూడా అర్థమైతే బై లాంగ్వేజ్లో ఉంటుంది అన్నమాట ఆ కోర్సును కూడా తీసుకురావడం జరిగింది అనమాట ఈ కోర్సెస్ అనేది రేపటి నుంచి లైవ్లోకి వస్తాయి రేపటి నుంచి ఆఫర్స్ నడవబోతున్నాయి ఎవరైతే కోర్సు కోసం వెయిట్ చేస్తున్నారో రేపటి వరకు వెయిట్ చేసి రేపటి నుంచి పర్చేజ్ చేయండి అనమాట అయితే ఈ టెక్నీషియన్కి సంబంధించి గురించి మనం మాట్లాడితే ఈ టెక్నిషియన్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఈరోజు లెవెన్ ఫిఫ్టీ నైన్ లోపల మీరు కంప్లీట్ చేయాలి అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈరోజు లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఉంది కదా ఈ రోజే పేమెంట్ కూడా అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ కూడా ఖచ్చితంగా ఈరోజే చేయాలన్నమాట అప్లికేషన్ ఈరోజు ఫిల్ చేసి పేమెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ చేద్దామంటే కుదరదు ఈరోజు పేమెంట్ సక్సెస్ అయిన వారికే అప్లికేషన్ తీసుకుంటుంది లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అయితే చాలామందికి ఆల్రెడీ అప్లై చేశారు ఇంకెవరైనా అప్లై చేయకపోతే ఖచ్చితంగా చేయండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫోన్లో చేయొద్దు ఈరోజు ఖచ్చితంగా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి సిస్టంలోనే ట్రై చేయండి సిస్టంలోనే మీకు అప్లికేషన్ కావడానికి ఛాన్సెస్ ఉంది దాంతోపాటు చాలామందికి పేమెంట్ ఇష్యూ వస్తుందన్నమాట పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావట్లేదు అనమాట ఇష్యూ వస్తుంది ఏంటంటే మీకు పేమెంట్ పే చేసిన తర్వాత ఏమవుతుందంటే సక్ పేమెంట్ మీ మనీ డెరక్ డిడక్ట్ అవుతుంది కానీ సక్సెస్ఫుల్ అని రావట్లేదు సో ఇలా వస్తే మీరు ఏం చేయాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సో సక్సెస్ఫుల్ అని రాకుండా ప్రాసెస్ అని వస్తే వెయిట్ చేయండి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ పేమెంట్ ఒకవేళ రీపేమెంట్ చేయమంటే ఒకవేళ మీ ఫస్ట్ పేమెంట్లో మీ మనీ కట్ అయినా కానీ సెకండ్ అగైన్గా రీపేమెంట్ చేయండి ఫస్ట్ పేమెంట్ తర్వాత అయినా రిఫండ్ రావడానికి అవకాశం ఉంది సో మళ్ళీ పేమెంట్ అంటే పేమెంట్ చేయి సక్సెస్ఫుల్ అని చేసుకుంటారు అనమాట మీకు పేమెంటు ఫస్ట్ పేమెంట్ డిడక్ట్ అయిన డబ్బులు సెకండ్ పేమెంట్ ఖచ్చితంగా చేయండి సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు చేయండి అనమాట ఆ మనీ మళ్ళీ రిఫండ్ వస్తాయి ఒకవేళ మీకు పేమెంట్ ప్రాసెసింగ్ లాంటి పడింది ఇంతే ఉందనుకోండి మీరు వెంటనే రైల్వే టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు కదా ఇక్కడ కనిపిస్తుంది ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ వెంటనే కస్టమర్ కేర్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి వాళ్ళు రెక్టిఫై చేస్తారనమాట పేమెంట్ ఇష్యూస్ చాలా మందికి వస్తుంది సో మనీ డిడక్ట్ అయినా అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని కాక పేమెంట్ సక్సెస్ఫుల్ అని కాకపోతే మరలా పేమెంట్ చేయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగి పేమెంట్ ఆప్షన్ మళ్ళీ వస్తే మళ్ళీ పేమెంట్ చేయండి ప్రాసెస్ అని పడితే మాత్రం కస్టమర్ కేర్కి మాట్లాడండి అనమాట దాంతోపాటు వీడియో చివరిలో నేను ఈ అప్లికేషన్ అనేది మనకి పేమెంట్ ఎలా సక్సెస్ఫుల్ అయింది అప్లికేషన్ ఎలా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా నేను లాస్ట్లో అనమాట అయితే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మాత్రానికే మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సో ఇప్పుడు మనం అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలో సిస్టంలో ఒకసారి చెక్ చూద్దాం అనమాట సిస్టంలో మీకు అనమాట సో మీరు ఇలా మరలా ఈ ఇక్కడ వెబ్సైట్ రండి ఇక్కడ అప్లై అని కదా అప్లై దగ్గర మళ్ళీ మీకు క్రియేట్ అకౌంట్ కాకుండా ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ క్లోజ్ చేయండి సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి తర్వాత ఇక్కడ ఆ ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఇక్కడ అప్లికేషన్ హిస్టరీలో ఉంటుంది కదా ఎలా ఓపెన్ చేయండి అప్లికేషన్ హిస్టరీలో ఓపెన్ చేస్తే మీకు మీ యొక్క ఇక్కడ నేను చూస్తే ఏఎల్పీకి అండ్ టెక్నీషియన్కి అప్లై చేశాను కదా దానికి సంబంధించిన ఫామ్స్ ఉంటే ఏఎల్పి సక్సెస్ఫుల్ అని వచ్చింది టెక్నీషియన్ చూడండి ఇక్కడ పేమెంట్ అప్లికేషన్ స్టేటస్ పేమెంట్ కంప్లీటెడ్ అని వచ్చింది నో ప్రాబ్లం ఆ పేమెంట్ కంప్లీటెడ్ మీరు సక్సెస్ఫుల్గా అయినట్టే అక్కడ తర్వాత పేమెంట్ దగ్గర ఉందంటే ఇక్కడ పే నవ్వండి కదా ఇక్కడ హైలైట్ కావట్లేదు చూడండి ఇక్కడ ఇక్కడ ప్రాసెస్ అని పడితే మాత్రం మళ్ళీ మీరు ఒకసారి కస్టమర్ కేర్కి కాల్ చేయండి ప్రాసెస్ అని ఉంటాయి ఇక్కడ పేనని ఉన్నా కానీ అది హైలైట్ కాకపోతే మీకు పేమెంట్ కంప్లీట్ అయినట్టే ఇక్కడ పేమెంట్ కంప్లీటెడ్ అయినా వస్తుంది లేకపోతే పేమెంట్ ప్రొసి ప్రాసెస్ అని కూడా వస్తుంది అనమాట సో అయితే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ మాడిఫికేషన్ లింక్ ఇంకా యాక్టివేట్ కావాలి తర్వాత యాక్టివేట్ అవుద్ది పేమెంట్ హిస్టరీ దగ్గరకు ఒకసారి వెళ్ళండి ఇది క్లిక్ చేసి సో ఈ విధంగా మీకు పేమెంట్ డీటెయిల్స్ వస్తే ఇవి ఒకసారి చెక్ చేసుకోండి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సక్సెస్ఫుల్ పేమెంట్ అని వచ్చింది కదా ఎలా వస్తుంది అనమాట అంత మీ అప్లికేషన్ వ్యూ అప్లికేషన్ ఇక్కడికి వెళ్ళి మీ అప్లికేషన్ ఒకసారి ఒకసారి మీరు పూర్తిగా మీ అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు ఇలా మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు అనమాట సో అయితే ఇక్కడ పేమెంట్ కంప్లీటెడ్ అని వస్తే కూడా అప్లికేషన్ కంప్లీట్ అయినట్టే తర్వాత దీన్ని సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అయినట్ని వస్తే నో ప్రాబ్లం సో ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేయండి అనమాట సో రైల్వే తెలుగు రైల్వేస్ యాప్లో కోర్సెస్ కోసం రేపటి నుంచి నైన్త్ నుంచి లెవెన్త్ వరకు ఉగాది ఆఫర్స్ నడుస్తాయనమాట కొత్త కోర్సెస్ కూడా యాడ్ అయ్యాయి అనమాట ఈరోజు ఎవరు కొనాలనుకుంటున్నారు వెయిట్ చేయండి రేపటి నుంచి ఆఫర్లో తక్కువ ప్రైజ్లోని కోర్సెస్ తీసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్